ఆమంజు కృష్ణమోహన్ వైసీపీ నేత అలాగే మాజీ ఎమ్మెల్యే అనేటువంటి ఆయన వైసీపీకి రాజీనామా చేశారు ఈ నెల తొమ్మిదో తారీఖున ఆయన రాజకీయ భవిష్యత్తు సంబంధించి ప్రణాళికను కూడా ఆయన ప్రకటిస్తాననేటువంటి మాట కూడా ఆయన చెప్పడం జరిగింది మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి ఇండిపెండెంట్గా పోటీ చేసి వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి ఆ మంచి కృష్ణమోహన్ ఇప్పుడు వైసీపీలో చేరడం జరిగింది కొద్ది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సో ఆయన ఇప్పుడు రాజీనామా చేశారు ఎమ్మెల్యేగానే గెలవడం జరిగింది బట్ అంటే ఆయన ఆయన కోరుకున్నటువంటి టికెట్ ఎందుకు ఏదైతే రాలేదో సో అది కరణం వెంకటేష్ గారికి ఇవ్వడం జరిగింది సో దానివల్ల కొంచెం అసంతృప్తి ఉంది కాబట్టి ఆయన వచ్చేసారనేటువంటిది మాటలు వినిపిస్తున్నాయి అసలు ఆయన ఎందుకు వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది అసలు ఏంటి అంటే ఆయన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా గెలిచి తర్వాత టీడీపీనో సింపతైజర్గా ఉన్నాడు ఆల్మోస్ట్ టీడీపీ ఎమ్మెల్యే కానీ కొనసాగారు నైన్టీన్లో టీడీపీలో నైన్టీన్లో ఆయన టీడీపీలో టీడీపీతో పోసగ్గా నైన్టీన్లో వైసీపీలో జాయిన్ వైసీపీ నుంచి పోటీ చేసి కరణం బలరాం మీద ఓడిపోయారు చీరాల నుంచి ఓడిపోయిన తర్వాత క కరణం బలరామ్ గారు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చేసారు వైసీపీకి వచ్చిన తర్వాత ఈయన ఇద్దరు ఒకే వరలో రెండు కొత్తూరులు ఇమ్మడం అన్నట్టుగా సో రైవల్స్ ఆర్ట్స్ రైవల్స్ ఇద్దరు ఏంటంటే ఒకే పార్టీలో ఉండలేక ఒక ఒకే కాన్స్టెన్సీలో ఏనో అకామిడేట్ చేయలేక అప్పుడు వైసీపీ ఏం చేసిందంటే అతన్ని పరుచూరు ఇన్ఛార్జ్గా పంపించేసింది అక్కడ టీడీపీ నుంచి టీడీపీలో గెలిచి టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన కరణం బలరామ్ గారు అబ్బాయిని అక్కడ యూనో బాధ్యతలు ఇచ్చాను నేను సమన్వయకర్త అక్కడ బాధ్యతలు ఇచ్చింది అక్కడ ఇప్పుడు అతనికే టికెట్ ఇచ్చింది ఇంకా పర్చూర్ నుంచి ట్రై చేసాడు పర్చూర్ కూడా టికెట్ ఈయనకి ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వకపోయేసరికి ఇంకా డైలమాలో ఉండి రాజకీయంగా ఈసారి నేను పోటీ చేయకపోతే ఆల్మోస్ట్ పొలిటికల్ జర్నీ అగమ్యకు వచ్చినాగా మారి ఆల్మోస్ట్ ఏమో కంక్లూడ్ అయిపోతుందేమో జర్నీ భయాందోళన సిచ్యువేషన్లో ఉండి ఇంకా వైసీపీతో ఉంటే లాభం లేదు అని ఒక ఏను ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత అతను పార్టీకి రాజీనామా చేసి మేబీ కాంగ్రెస్కి వెళ్తారు మళ్ళీ యూనో అతను బేసిక్గా కాంగ్రెస్ నుంచి మా ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోనజేడి రోషే గారితో కొంచెం క్లోజ్గా ట్రావెల్ అయ్యారని ఒక అయిన ఒకటి ఉందనమాట అందుకని ఇంకా పార్టీ ఇక్కడ ఉంటే కష్టము కాంగ్రెస్కి వెళ్ళిపోవాలని ఒక ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చి రాజీనామా చేశారని తెలిసింది మేబీ లెవెన్త్ ఐ థింక్ సో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని ఒక ఏమో రూమర్ అయితే నడుస్తూ ఉంది బట్ చూడాలి ఇది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఆయన సైన్ నుంచి ఏం రాలేదు కాబట్టి బట్ ఎలక్షన్ టైంలో ఇలా ఏమో కొంచెం ఎంతో కొంత పేరున్న వ్యక్తి కొంచెం పవర్ఫుల్ మ్యాన్ సో ఇలాంటి వ్యక్తులు రిజైన్ చేయడం అనేది వైసీపీ కొంచెం ఎన్నికల ముందు అది కొంచెం గట్టి చెప్పుకోవాలి చెప్పుకోవాలన్నమాట అది అంటే ఈయనకి కేవలం టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఈయన పార్టీ నుంచి బయటకు అనుకోవాలా ఎందుకంటే ఎందుకు ముందు కూడా చాలామంది బయటకు రావడం జరిగింది ఇలా టికెట్స్ సంబంధించి అలాగే అభ్యర్థుల్ని అటు ఇటు షఫ్లింగ్ చేసే టైంలో కూడా వాళ్ళకి ఏదైతే స్థానం కేటాయించారో జగన్మోహన్ రెడ్డి అది నచ్చగా కూడా చాలామంది బయటకు వచ్చేసారు వేరే పార్టీలో వాళ్ళకి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఒకవేళ ఈయన బయటకు వస్తున్నారు కాబట్టి ఆ మంచి కృష్ణమోహన్ వైసీపీ నుంచి ఏ పార్టీలోకి చేరేటువంటి అవకాశం ఉంది ఒకవేళ చేరితే ఆ పార్టీ టికెట్ ఇస్తుంది అంటారా అసలు ఏంటి ఇప్పుడు టికెట్ రాను డిఫాల్ట్గా పొలిటీషన్ ఎవరన్నా ఆల్మోస్ట్ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి ఇంకోసారి కంటెస్ట్ చేసి ఓడిపోయి ఆ లెవెల్కి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఏంటంటే ఖచ్చితంగా కంటెస్ట్ చేయాలని కోరుకుంటాడు అది కూడా వాళ్ళు కోరుకున్న సీట్ నుంచి వాళ్ళకి పట్టున్న సీట్ నుంచి పోటీ చేయాలనుకుంటారు పోటీ చేసి గెలవాలని అనుకుంటారు ఆ ప్రయత్నంలో కూడా తప్పులేదు బట్ ఈయన ఏంటంటే ఇప్పుడు పట్టువ స్థానం నుంచి తనకి పంపించిందేమో వేరే కాన్స్టెన్స్కి పంపించాడు అక్కడ కూడా నీకు సీట్ ఇవ్వాల సీట్ ఇవ్వకపోగా ఇంకా ఆల్మోస్ట్ నేను సైడ్ లైన్లో పెట్టేసరికి వేరే ఆప్షన్ లేక ఆల్మోస్ట్ ఇంకా రిజైన్ చేశాడు వినిపిస్తుంది ఏంటంటే కాంగ్రెస్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది అని వినిపిస్తూ ఉంది అది కాంగ్రెస్ అయిన నుంచి కానీ ఆ మంచి కృష్ణమోహన్ గారి నుంచి కానీ ఎలాంటి అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేదు కాబట్టి సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనమాట అది కాంగ్రెస్లోకి వెళ్తారా లేకపోతే మళ్ళీ టీడీపీలోకి వెళ్తారా లేకపోతే ఇంకో పార్టీ ఉంది జనసేనకి వెళ్తారా లేకపోతే అవి కాకుండా కొత్తగా వచ్చిన పార్టీలు జయభారత్ వేసిన పార్టీ లాంటి మా పార్టీ లాంటి పార్టీలకు వస్తారా ఎట్ వెళ్తారు ఆయన కార్యాచరణ ప్రకటించే వరకు మనం ఏం చెప్పలేము అంటే కాంగ్రెస్ అంటే ఆయన అక్కడి నుంచే కదా రాజకీయం స్టార్ట్ చేసింది మళ్ళీ సొంత గుడికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు అంటారా అండ్ ఇప్పుడు వైఎస్ షర్మిలా కూడా ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళనే తన వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవడానికి కూడా ఆవిడ చూస్తున్నారు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనేటువంటిది కూడా ఉంది అంటే వైఎస్ షర్మిల గారు ఆల్మోస్ట్ వాళ్ళ బ్రదర్తో ఆల్మోస్ట్ రాజకీయ యుద్ధం చేస్తున్నట్టే బయట ఇను కనిపిస్తూ ఉంది ఇంకోటి కాంగ్రెస్ నుంచి వీడి బయటికి వెళ్ళిన వాళ్ళందరినీ మళ్ళీ కాంగ్రెస్లోకి నేను బ్రింగ్ బ్యాక్ టు యూనో కాంగ్రెస్ పార్టీ అనే ప్రయత్నం ఆవిడ గట్టిగానే చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా మేబీ ఆయన ఇతరుని కూడా ఏమైనా అప్రోచ్ అవుతారేమో మరి రిజైన్ చేశారు కాబట్టి రిజైన్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన ఆఫర్ ఏమైనా ఆవిడ ఏమైనా పంపిస్తారేమో పంపిస్తే ఈయన కూడా వెళ్ళేదానికి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఆయన రాజకీయంగా ఎదిగారు కాబట్టి సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేదానికి ఆయన కొంచెం ఈజీగానే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ పనిచేసిన పార్టీ ఆ పార్టీలో యూనో దాన్ని ఏమంటారు జర్నీ ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తి కాబట్టి ఇవి కాంగ్రెస్లోనే వినిపిస్తున్న టాక్ అక్కడ అంతేకాకుండా రీసెంట్ టైమ్స్లో మంచి గారి బంధువులకి కొన్ని నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది విద్యుత్ శాఖ నుంచి సో అలాగే ఆయన మీద ఉన్నటువంటి కొన్ని కేసుల నుంచి కూడా తప్పించుకోవాలని అంటే కనుక ఏ పార్టీని ఆయన ఎక్కువ చూస్ చేసుకునే అవకాశం ఉంది సొంత గుట్కేనా లేకపోతే ఆ రకంగా కేసుల నుంచి ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఎక్కువ మంది భారతదేశంలో ఎవరన్నా కేసుల నుంచి ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే బీజేపీకి వెళ్తున్నారు కదా అంటే రాజీనామా చేయడానికి కూడా ఈ కేసులు కూడా కారణం అనేటువంటి వాదన కూడా ఉంది అవును ఒకటి రాజకీయంగా ప్రయారిటీ తగ్గించారు ఒకటి ప్రయారిటీ తగ్గించేంత తగ్గించినంత కొంచెం అలకపాన్ అనేసి పార్టీకి కొంచెం కోఆపరేషన్ నాన్ కోఆపరేటివ్ గా ఉన్నాడనేసి ఈయన ఇబ్బంది పెడితే ఉన్న దారిలోకి వస్తారేమో ఉంటారు వైసీపీ వాళ్ళు మేబీ ఈయన రివర్స్ అయిపోయారు అనమాట టోటల్ గా ఇలా బెదిరిస్తే బెదిరి రకం కాదు అనే సిగ్నల్ ఆల్ టుగెదర్ పార్టీకి రాజీనామా చేశారు బట్ కేసుల నుంచి ప్రొటెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఎంపీలు కొంచెం యూనో బీజేపీ నుంచి వైసీపీ నుంచి కానీ లేకపోతే సెంటర్లో ఉండే ఈడీ తర్వాత సీబీఐ తర్వాత దెన్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే బీజేపీ చూసుకుంటారు ఆల్టర్నేట్గా భారతదేశంలో ఎక్కువ మంది కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నవాళ్ళు లేకపోతే క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు అందరూ బీజేపీని ఒక యూనో క్రిమినల్ షెల్టర్ డేల్లా చూసుకుంటున్నారన్నమాట ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే మరి ఈనకు బీజేపీ కూడా ఒక ఆప్షన్గానే ఉంటుంది కదా అంటే ఈయన రెండు వేలు పందోనే ఉంటారు మరి ఇప్పుడు కూడా ఎక్కడైతే అంటే ఏ పార్టీ అయితే టికెట్ ఇస్తుందో ఆ పార్టీ వైపే ఆయన మొగ్గు చూపేట అవకాశం ఉందా లేకపోతే ఈయన కేసు ఈయన మీద కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి ఏ పార్టీ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుందో ఆ పార్టీకి వైపు వెళ్తారా అసలు ఎలా ఉంటుంది రాజకీయ నాయకుడి ఆలోచన పొలిటికల్గా ఆయన మనం ఆయన కొద్దిగా కొద్ది పార్టీ ట్రాక్ రికార్డుని చూస్తే ఖచ్చితంగా అతను పోటీ చేసేదానికి సీట్ వచ్చే పార్టీకి వెళ్ళేదానికి అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఆయన ఇండిపెండెంట్గా గెలిచారు కదా సో ఆయనకు కొంచెం క్యాడర్ కూడా చాలా బలమైన సపోర్ట్ లోకల్గా ఉండి ఉండదు అని లేకపోతే ఇండిపెండెంట్గా గెలవడం అంత అంతేజీ కాదు అది కూడా రెండు ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ మధ్య ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా గెలవడం అనేది అది చిన్న విషయం అయితే కాదు సో ఇండిపెండెంట్గా గెలిచారు తర్వాత కూడా ఆయన ఈయన ఆల్మోస్ట్ చీరాలకి కనెక్టెడ్గానే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వేరే పార్టీ అది కూడా ఖచ్చితంగా సీట్ ఇచ్చే పార్టీనే చూసుకునే దానికి ఆస్కారం చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఓకే అంటే మరి కాంగ్రెస్ నుంచి ఆయనకి సీట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చా ఇప్పుడు ఆల్మోస్ట్ మొన్న షర్మిగా అభ్యర్థిని ప్రకటించారు సో ప్రకటించారు కాబట్టి ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే లేదు మళ్ళీ ఈయన జాయిన్ అయిన తర్వాత అభ్యర్థులు మార్పులు చేర్పులు జరుగు అన్ని పార్టీలో జరుగుతున్నాయి కదా రీసెంట్గా ఇప్పుడు రైల్వే కోడ్లు చూసుకుంటే జనసేన ఆల్రెడీ ఒక అభ్యర్థిని ప్రకటించి మళ్ళీ మార్చారు తర్వాత వైసీపీ కూడా అంత ముందు కొంతమంది అభ్యర్థులు నేను ప్రకటించిన తర్వాత చాలా మందిని వైసీపీ కూడా మార్చింది ఇలా అభ్యర్థిని ప్రకటించి మళ్ళీ కొన్ని పామిటేషన్స్ కాంబినేషన్స్ అన్నీ చూసి మారుస్తారు కాబట్టి మేబీ ఆ గారి విషయంలో చీరాల విషయంలో కూడా ఏమన్నా జరగచ్చు ఛాన్సెస్ ఉన్నాయి సో బీ ఫామ్ వచ్చి నామినేషన్ వేసే వరకు నేను చేంజెసారు నేను క్వైట్ కామన్ జరుగుతూనే ఉంటాయి అది ఇలాంటి ప్రలోభాలతో రాజకీయాలు చేసే నాయకుల దగ్గర పార్టీల దగ్గర సో ఖచ్చితంగా ఇంకెక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మార్పుల చేర్పులకి సో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఆమంజి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేసి సొంత ఊటికి అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఆయన రాజకీయం స్టార్ట్ చేశారు కాబట్టి అటువైపే వెళ్ళేటువంటి